అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివాలయంలోని సత్యసాయి పంపోస్ వద్ద కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరింది. అధికారులతో చర్చలు విఫలం కావడంతో ఈ సమ్మె కొనసాగుతున్నట్లు సత్యసాయి కార్మికుల నాయకులు వెల్లడించారు. సత్యసాయి కార్మికుల సమ్మెతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో పట్టణంతో పాటు గ్రామాలలో సత్యసాయి తాగునీటి సరఫరా లేకపోవడంతో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సత్యసాయి కార్మికుల నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ కేటాయించి 5 నెలల జీతాల్లో కనీసం 4 నెలల మా సత్యసాయి కార్మికులు ఈ రోజు 7వ రోజు సమ్మె కొనసాగుతోంది. నిన్న ప్రభుత్వ అధికారులు మమ్మల్ని మా జేఎస్ నాయకుల్ని చర్చలు పిలిపించినారు. చర్చల్లో 5 నెలల జీతాలకు గాను 1 నెల జీతం వేతనం మాత్రం వేస్తామన్నారు. అందుకు మా జేఎస్ నాయకులు ఒప్పుకోలేదు. కనీసం ఇప్పటికైనా ఆలోచించి ప్రభుత్వం మాకు బడ్జెట్ కేటాయించి 5 నెలల జీతాల్లో కనీసం 4 నెలల జీతాలు వేస్తే మేము సమ్మె విరమించి ప్రజలకు నీటి సరఫరా కొనసాగిస్తాము. మా